ఈ ఆఫీస్ అడ్రస్ నుంచి మేజర్గా ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ ఉంది. ఓకే, దీంట్లో దీనికి అనేక పేర్లు మా వాళ్ళు పెట్టారు, అవన్నీ చెప్తే మీకు తెలిసిపోతాయి ఎవరని. కానీ మీరు ఈసారి ఈ ట్రోల్స్ అని వచ్చేది ఎవరు, ఒక పర్టికులర్ హీరోని టార్గెట్ చేస్తున్నారంటే ఆ అకౌంట్స్ ఎవరివి అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు నన్ను కానీ ట్రోల్ చేశారనుకోండి, ఎన్ని నిమిషాల్లో ట్రోల్ అవుతున్నాను నేను, ఆ వీడియోలు కానీ ఆ కామెంట్స్ కానీ అవన్నీ ఎన్ని సెకండ్లో పెడుతున్నారు, ఎన్ని నిమిషాల్లో పెడుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇవన్నీ నాకు పోలీసులు చెప్తే తెలిసాయి. ఒక వాట్సాప్ గ్రూపు, సపోజ్ నాది ఒక మా సిబ్బంది అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి, ఇదిగో ఇలా వీడియోలు పోస్ట్ చేయండి, ఇలా కామెంట్లు చేయండి, ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఆ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. దాన్ని ఇమ్మీడియట్గా అందరూ పెడుతున్నారు. ఏది జరిగినా 45 నిమిషాల నుంచి గంటన్నర లోపల ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్. వీటిని కూడా పట్టించుకున్నానని అనుకోండి, ఇండస్ట్రీలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి జరుగుతాయి. మేము ఎంటర్టైన్మెంట్ కోసం నవ్వుకుంటూ మేము పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళకి నా పైన ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇలా చేసేది ఎందుకని నాకు కామెడీ అంటే ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి అసలు మీ నుంచి? అంటే ఐ హ్యావ్ నో క్లూ. ఈరోజు రేపట్లో కోర్టులో ఎలాగో కేసు నమోదవుతున్నాయి. ఆ 18 యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏవి అనేది కూడా మీకు పబ్లిక్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మీకు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు తెలుస్తాయి. అవన్నీ మీరు చూసినప్పుడు కూడా మీకు అర్థం అవుతుంది, అది మమ్మల్నే చేస్తున్నారా అందరినీ చేస్తున్నారా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సి, ఆన్లైన్ మీడియా వచ్చింది, దట్స్ ఇట్స్ అ వెరీ డేంజరస్ వెపన్. అది టూల్గా వాడుకోవచ్చు, నేర్చుకోవడానికి, జీవితం బాగుపడడానికి వెపన్గా కూడా మార్చుకోవచ్చు. ఇది వెపన్గా మార్చుకొని మా పైకి రావాలనుకున్నారు, బట్ వీఆర్ ఆల్ క్లియర్ హార్టెడ్ పీపుల్. సో యూనో ఇదంతా జరిగింది కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. దానికి ముందు మీరు ఇవన్నీ వినలా, అవి స్టార్ట్ అయిన తర్వాతే వింటున్నారు మీరు ఇవన్నీ. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు, మేము ఏమి మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు. సో ఇవన్నీ ఒక పెయిడ్ క్యాంపెయిన్ బాట్స్, ఇది ఒక పైసా వసూలు బ్యాచ్ అన్నమాట. దీన్ని ఎవరు పట్టించుకోకూడదు. కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో కోర్టుకి వెళ్తున్నాం, కానీ లేకపోతే వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. పేర్లు ఒకసారి బయటకు వచ్చాయంటే వాళ్ళు పరువులు పోతాయి. ఇన్వాల్వ్ ఒక హీరో ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మీరు చెప్పారు, ఒక ప్రముఖ నటుడు ఐపీ అడ్రస్ వద్దని చెప్పారు కదా, అంటే ప్రముఖ నటుడు ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉంది. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఫ్యామిలీలో అందరం కరెక్ట్గా ఉంటామా? ఉండవుగా. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు దారి తప్పుతారు, దారి తప్పిన వాళ్ళని పెద్దవాళ్ళని ముట్టికాయ వేసి మళ్ళీ దారిలోకి లాగుతారు. దారిలోకి రాలేదనుకోండి మనవి వాళ్ళని ఇది హోప్లెస్ కేసు పక్కన వీలేసేస్తాం, అంతే జరుగుతుంది.